ఒకటి మా లైఫ్ లో అనుకోకుండా ఒకటి జరిగింది మేడం. అదేంటంటే మా హస్బెండ్ కు కాళ్ళు రెండు కళ్ళు ఒక యాక్సిడెంట్ లో పోయాయి మేడం. వాళ్ళు ఒకటి అడిగారు మేడం, అది ఏం ఎలా చెప్పాలో మీకు నాకు తెలియటం లేదు మేడం. వాళ్ళు అంటే ఎవరమ్మా చెప్పండి, మాకు కొంతవరకు అర్థం అవుతుంది కానీ మీరు విడమర్చి చెప్పండి. అంటే వాళ్ళు నన్ను ఒకటి అడిగారు, అంటే ఒకటి అడిగారు సార్. మీకు ఉద్యోగం ఇస్తున్నాము, మళ్ళీ మీరు మమ్మల్ని సంతోష పెట్టరా అని అన్నారు సార్. నాకైతే అర్థం కాలేదు ఏమడుగుతున్నారు. ఒక రగిలిపోతుందమ్మా కోపం. అసలే ఒక బాధలో ఉండి భర్తని ఆల్మోస్ట్ పోగొట్టుకుని అతను మంచం మీద పడి ఉండేటటువంటి ఒక స్త్రీ నుంచి ఒక వ్యక్తి ఇలాంటిది కోరాడు అంటే కనుక చెప్పులేసుకుని వెళ్ళావుగా. మరి ఎడంకాలు చెప్పి ఎందుకు తీయలేదు? ఆలోచించడం అంటే ఆ 10 రోజుల పాటు ఏం ఆలోచించావు నాకు ఒక్కసారి చెప్పు. సమాజం నుంచి కానీ, మీ భర్త వైపు నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ వ్యతిరేకత వస్తుందా అనే విషయం ఇంకొకరు చెప్పాలా? లోపల ఉండేటటువంటి అంతరాత్మ ఈ రోజు కాదు రేపు అడుగుతుంది ప్రశ్నలు, నిన్ను చంపేస్తుంది ప్రశ్నలతో, చంపేస్తుంది నీ అంతరాత్మ రేపొద్దు నిన్ను. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కళ్యాణ్ గారు, నిన్న ఒక మెయిల్ చూశానండి నేను. వీణాలత తన పేరు, బెంగళూరు నుంచి మెయిల్ చేసింది తను మనకి. ఆఫీస్లో ఒక భయంకరమైన స్టెప్ తీసుకోబోతోంది, తను ఏం చేయాలి అనే ఒక ఆలోచనలో, అంటే తను తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా అనేది తనకు ఒక డౌట్ అనమాట. ఒకసారి మీతో మాట్లాడి అంటే అది ఎంత పెద్ద నిర్ణయమో అర్థమవుతుంది మనం మాట్లాడితేనే. చెప్తుంటేనే భయం వేస్తుంది నిజంగా కళ్యాణ్ గారు. అంటే మనకు తెలుసు ఇలాంటివి ఉంటాయన్న ఒక ఐడియా ఉంది, కానీ అందమైన జీవితానికి ఒక లేఖ రాసి బహిరంగంగా అంటే ఒక మెయిల్ పెట్టి తను మీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సో డెఫినెట్గా మీరు మాట్లాడాలి అని చెప్పేసి నేను వెంటనే తీసుకున్నాను కాల్. నెంబర్ ఉంది, కాల్ చేసేస్తానండి. వీణాలత అండి తన పేరు. ఎక్కడ వాళ్ళు మేడం? బెంగళూరు అండి. బెంగళూరు? బెంగళూరు నుంచి చేసింది. హలో వీణాలత గారండి? నేను సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి ఫోన్ చేస్తున్నానండి. నమస్తే అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీ మెయిల్ గురించి నేను బ్రీఫ్ గా చెప్పానండి, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. సార్ నేను బెంగళూరులో ఉంటాం సార్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను మీకు మెయిల్ చేశాను సార్. సార్ నేను ఒక సమస్య ఫేస్ చేస్తున్నాను సార్, అంటే అది సమస్య అనాలో అది ఏమనాలో నాకైతే తెలియటం లేదు సార్. అది నేను ఎవరితో నేను చెప్పుకోలేకపోతున్నాను సార్. ఇంకా ఈ ప్రోగ్రామ్ నేను రెగ్యులర్ గా చూస్తుంటాను, ఎందుకో సార్ నాకు ఇది షేర్ చేయాలి, దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవటానికి నాకు ఇంకా ఎవరు నాకు తెలియటం లేదు సార్. ఎందుకంటే మా రిలేటివ్స్ కానీ ఎవరు కూడా నాకు సజెషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు సార్. అందుకనేది నేను కాల్ చేశాను సార్. దయచేసి కొంచెం వినడానికి నా కోసం కొంచెం టైం ఇవ్వండి సార్ ప్లీజ్. చెప్పండి అమ్మా. వినయ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, అసలు ఏంటి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? మేడం మాది ఒక చిన్న ఫ్యామిలీ మేడం, నేను హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉంటాము. మేము మంచిగా మా ఫ్యామిలీ బాగా జరుగుతుంది, అంటే మా హస్బెండ్ కూడా మంచి ఉద్యోగం చేస్తున్నారు, బాగా ఉండేవాళ్ళం మేడం. ఒక 2 ఇయర్స్ నుంచి చాలా కష్టాలు పడుతున్నాం మేడం. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ ఒకటి మా లైఫ్ లో అనుకోకుండా ఒకటి జరిగింది మేడం. అదేంటంటే మా హస్బెండ్ కు కాళ్ళు రెండు కళ్ళు ఒక యాక్సిడెంట్ లో పోయాయి మేడం. అప్పుడు ఆ 2 ఇయర్స్ నుంచి ఆయన బెడ్ లోనే ఉన్నారు మేడం. ఆయనకు సరిగా ట్రీట్మెంట్ కూడా ఇప్పించలేకపోతున్నారు మేడం. ఎందుకంటే ఫైనాన్షియలీ చాలా ఒక దిగజారిపోయిన స్థితిలో ఉన్నాం మేడం. ఎందుకంటే ఆయన మాత్రం సంపాదిస్తున్నారు, ఇప్పుడు సడన్ గా ఆయనకి ఇలా జరిగింది కదా. ఆయన బెడ్ లో ఉన్నారు, ఇద్దరు పిల్లలు చూస్తే చిన్న వాళ్ళుగా ఉన్నారు మేడం. వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు మేడం. నాకు ఎవరు కూడా సపోర్ చేసే వాళ్ళు ఎవరు లేరు మేడం. మీ వయసు ఎంత అమ్మా? పిల్లల వయసు ఎంత, మీ వారి వయసు ఎంత, ఎంతకాలం అయింది పెళ్ళి? సార్ మా వారి వయసు 41 సార్. మీదమ్మా? నాకు 34 ఉంది సార్. 34. పిల్లలమ్మా? పిల్లలు ఒకరు 12 సంవత్సరాలు ఒకరు ఉన్నారు సార్, ఇంకొకరు 14 ఇయర్స్. ఓకే ఓకేనమ్మా. మీరు చాలా సంవత్సరాలు బట్టి బెంగళూరులోనే సెటిల్ అయి ఉన్నారు. అవునా. చదువుకున్నారా వినగర్?
నేను చదువుకున్నాను సార్, నేను డిగ్రీ చేశాను సార్, కానీ ఎక్కడ నేను జాబ్ అయితే నేను చేయలేదు సార్, చేసే అవసరం నాకు రాలేదు సార్. అంటే పిల్లలు కరెక్ట్ గా వయసుకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీ వారైతే కనుక కంటిన్యూస్ గా జాబ్ లోనే ఉన్నారు, బిజినెస్ కాదమ్మా అతను చేసేది జాబ్. ఆయన చేసే జాబ్ సార్, అది ఒక సెమీ గవర్నమెంట్ లాగా ఉంది సార్, అదే కంపెనీ దాంట్లో చేస్తున్నారు. ఆయనకు 40,000 వరకు శాలరీ వస్తుంది సార్. అప్పుడు సమస్య ఏంటండి చెప్పండి మేడం? సమస్య ఇప్పుడు ఆయన జాబ్ కు వెళ్ళట్లేదు, ఇంకా మాకు ఇల్లు జరగడం చాలా కష్టం అయిపోయింది మేడం. ఇంకా నేను కూడా కొన్ని చోట్ల అక్కడ ఇక్కడ ప్రయత్నాలు చేశాను, కానీ చాలా తక్కువ శాలరీ ఇస్తామంటున్నారు. అలాగే మా హస్బెండ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యాను మేడం, అప్రోచ్ అయ్యాను. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు జాబ్ ఇస్తామన్నారు సార్. నేను వెళ్ళి కలిశాను సార్ జిఎం గారిని. వెరీ గుడ్. వాళ్ళు జిఎం గారు నా ప్రొఫైల్ అన్ని చూసారు, నేను కూడా డిగ్రీ చేశాను కదా, అది చూసారు. వాళ్ళు ఓకే మేము మీ ఫ్యామిలీకి మేము సపోర్ట్ ఇస్తాము, మీకు జాబ్ ఇస్తాము అనేసి వాళ్ళు ఒప్పుకున్నారు సార్. వాళ్ళు శాలరీ అమ్మా శాలరీ మాట్లాడారా? సార్ శాలరీ కూడా ఒప్పుకున్నారు సార్, అంటే నా స్కిల్స్ అవి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు సార్, వాళ్ళకు నచ్చినారు, అంటే నా పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చింది సార్. అలాగే శాలరీ కూడా 60+ ప్లస్ నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది సార్. ఎందుకమ్మా ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు మీకు? అంటే సార్ నేను వాళ్ళ కంపెనీకి నేను వర్క్ చేయడానికి కొన్ని నా దగ్గర ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయి సార్. సో మీ చదువు మీకు ప్లస్ అయ్యింది అనుకోవాలి, అంతే కదా వీనా? అనుకోకుండా ప్లస్ అయింది మేడం, అందుకనేసి వాళ్ళకు ఎలాంటి క్యాండిడేట్ కావాలో అలాంటి ఒక క్యాండిడేట్ గా నేను దొరికానని వాళ్ళు హ్యాపీ అయ్యారు మేడం. సంతోషం కదా మేడం, చాలా సంతోషంగానే ఉంది. కానీ మేడం వాళ్ళు ఒకటి అడిగారు మేడం, అది ఏం ఎలా చెప్పాలో మీకు నాకు తెలియటం లేదు మేడం. వాళ్ళు అంటే ఎవరమ్మా? అది మేనేజ్మెంట్ జిఎం గారు అండి. జిఎం గారు, ఓకే. ఏం అడిగారమ్మా, లంచం అడిగారా? లేదు సార్, లంచం ఏం అడగలేదు సార్, ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు కదా సార్. వాళ్ళకి తెలుసు మేము చాలా ఫైనాన్షియల్లీ డౌన్ పొజిషన్ మాకు తెలుసు సార్. వాళ్ళు లంచం ఏం అడగలేదు సార్. వాళ్ళు సంకోచించకుండా చెప్పండి అమ్మా. అంటే సార్ అది ఏమైనా చెప్పాలో తెలియటం లేదు సార్. నేను ఏమో సార్, నేను మీకు ఎదురుగా అయితే నేను కనిపించాను కాబట్టి నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. మీరు ఏదో పప్పులో కాల్ అయ్యే ముందే చెప్పాలి, ఇలాంటివి చెప్పుకుంటేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం. చెప్పండి, మాకు కొంతవరకు అర్థం అవుతుంది కానీ మీరు విడమర్చి చెప్పండి. అంటే వాళ్ళు నన్ను ఒకటి అడిగారు అనుకోకుండా అడిగారు సార్. కమిట్మెంట్ అడుగుతున్నారు అతను. మీకు ఇంతకు ముందు పరిచయం ఉందమ్మా? అంటే మీ హస్బెండ్ వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా మీరు కనిపించారు అతనికి ఎక్కడన్నా ఫంక్షన్స్ లో గానీ ఏదన్నా? ఎప్పుడు చూడలేదు. లేదు సార్, నేనైతే ఇప్పుడు అంటే మా హస్బెండ్ కు సంబంధించి అక్కడ కంపెనీలకు వెళ్ళడాలి, అలాగే నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్. వెళ్ళలేదు అంటే నేను వాళ్ళని, నేను ఫస్ట్ టైమే నేను వాళ్ళని మీట్ అయినాను సార్. అంటే జాబ్ విషయంలోనే నేను వాళ్ళని మీట్ అయినాను, ఇంతవరకు నేనైతే ఎప్పుడు చూడలేదు సార్ వాళ్ళని. అమ్మా అసలు లోపల నుంచి ఒక రగిలిపోతుందమ్మా కోపం. అసలే ఒక బాధలో ఉండి భర్తని ఆల్మోస్ట్ పోగొట్టుకుని అతను మంచం మీద పడి ఉండేటటువంటి ఒక స్త్రీ నుంచి ఒక వ్యక్తి ఇలాంటిది కోరాడు అంటే కనుక నాకేమన్నాలో కూడా అర్థం కావట్లేదమ్మా. కానీ ఫస్ట్ టైమే మీరు కలుస్తూనే ఇది అడిగాడా? నీకు జాబ్ ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఇది చేయాలని డైరెక్ట్ గా అడిగేశాడా? లేదు సార్, ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు నాతో మంచిగా మాట్లాడారు, మీకు జాబ్ ఇస్తున్నాము, ఇలాగే 60,000 మీకు శాలరీ ఉంటది అన్ని చెప్పారు సార్. నేను సంతోషంగా నేను ఇంటికి వచ్చేసి మా వారికి పిల్లలకు కూడా చెప్పాను సార్. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు సార్, దేవుడు మనల్ని వదలలేదు, మనం ఇంకా హ్యాపీగా ఉంటాము అనేసి చాలా హ్యాపీ అయ్యారు సార్. తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది సార్, ఒకసారి వచ్చి మీరు ఆఫీస్ కు కలవండి అనేసి. నేను మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను సార్, మీ సర్టిఫికేట్ తీసుకొని రండి అన్నారు. తీసుకొని వెళ్ళాను సార్. తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు ఆ టైంలో ఆయన చెప్పారు, మీకు ఉద్యోగం ఇస్తున్నాము, మళ్ళీ మీరు మమ్మల్ని సంతోష పెట్టరాని అన్నారు సార్. నాకైతే అర్థం కాలేదు ఏం అడుగుతున్నారు. అంటే నేను అన్నాను, అంటే సార్ మేము లంచ్ అలా ఇవ్వడానికి మా దగ్గర ఏం లేదు సార్,
ప్రస్తుతం మమ్మల్ని మీరు ఆదుకోండి సార్, లంచం అయితే మేము ఇవ్వలేము సార్ అని అన్నీ అన్నాం సార్. అంటే ఆయన అన్నాడు మేము లంచం అడగడం లేదు, ఒక కమిట్మెంట్ అడుగుతున్నాము, మీకు అర్థమైంది అనుకుంటారు అని చెప్పారు సార్. చెప్పులు వేసుకుని వెళ్ళావుగా? అవును సార్. మరి అడంకాలు చెప్పి ఎందుకు తీయలేదు సార్? అది నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఏం చేయాలో ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాను సార్. ఏం పరిస్థితి అమ్మా, ఏం పరిస్థితి? అతను అడిగింది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి మేడం? పరిస్థితులు అంటే ఏంటి మేడం? నేను ఒక 2 ఇయర్స్ నుంచి 2 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నాను అయ్యి ఉండొచ్చు తెలియదు మేడం. నా హస్బెండ్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను, పిల్లలకు సరైన పోషణం పెట్టలేదు, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాను. మీరు మీ డిసిజన్ మీ చేతిలోనే ఉంది, మీకు ఇష్టమైతేనే మీరు ఈ జాబ్ కూడా మీకు ఇష్టపూర్వకంగా మేము ఇస్తాము, లేకపోతే ఇంకా మీకంటే మంచి క్వాలిఫైడ్ ఉన్నటువంటి లేడీస్ వాళ్ళంతా రెడీగా ఉన్నారు, వాళ్ళకి వెళ్ళిపోతుంది, చూడండి ఆలోచించుకోండి మీ ఇష్టము. మేమైతే మాకు కావాల్సింది మేము చెప్పినాము, అది మీ పర్సనల్ మీరు ఆలోచించుకొని మీకు ఉద్యోగం కావాలంటే మీరు ఒక డేట్ మేము ఇస్తాము, ఆ డేట్ కు మీరు మా దగ్గరికి వచ్చేసేయాలి అని చెప్పారు మేడం. తర్వాత ఇంకా నేను చాలా ఆలోచించాను సార్, నేను టైం తీసుకున్నాను, ఒక వారం రోజుల నుంచి ఆలోచిస్తున్నాను, 10 డేస్ అయిపోతా ఉంది ఆలోచిస్తున్నాను. వాళ్ళు నన్ను ఇంకా నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి వచ్చి జాయిన్ అవ్వాలి సార్ జాబ్ కు అని చెప్పారు. సారీ సారీ వీణా, నీకు అడ్డుపడుతున్నానమ్మా, తప్పుగా అనుకోవద్దు. ఆలోచించడం అంటే ఏంటమ్మా? అంటే ఉద్యోగం తీసుకుని ఆడి కమిట్మెంట్కి అగ్రీ అవ్వాలనా, లేదంటే మర్నాడు వెళ్ళి చెప్పించుకుని కొట్టాలనా, లేదంటే వాడితో ఎటువంటి కమ్యూనికేట్ చేయకుండా ఇంకోటి ఏదో నీ స్థాయికి నీ డిగ్రీకి తగ్గట్టు 20,000 వచ్చినా చాలు అనేటటువంటి ఉద్యోగానికి పోవాలనా? ఆలోచించడం అంటే ఆ 10 రోజుల పాటు ఏం ఆలోచించాను నాకు ఒక్కసారి చెప్పు. నేను ఏం ఆలోచించానండి, ఇప్పుడు నేను ఉండే పరిస్థితుల్లో నాకు 10,000 ఒక 20,000 అలాంటి సాలరీస్ అలాంటి జీతం అయితే నాకు సరిపోదు సార్, ఎందుకంటే మా వారికి పెద్ద ట్రీట్మెంట్ ఉంది సార్, 2 కాళ్ళు లేవు కాబట్టి. నీ వ్యక్తిత్వానికి ఎంత వెల కడతావమ్మా? వీణా ఒక్క నిమిషం, నీ వ్యక్తిత్వానికి, నీ పర్సనల్ ఇంటిగ్రిటీకి, ఒక స్త్రీకి ఉండేటటువంటి గౌరవప్రదమైనటువంటి ఒక స్థానానికి, ఒక తల్లికి ఉండేటటువంటి పొజిషన్కి, గౌరవనీయులైనటువంటి ఒక భార్యగా ఉండేటటువంటి పొజిషన్కి ఎంత వెల కడదాం? 20,000, 30,000, 1,00,000 రూపాయల, 2 లక్షల? సార్ నేను ఒక మాట అంటాను సార్, మీరు పెద్దవాళ్ళు సార్, మీకు అన్ని నాలెడ్జ్ ఉంది సార్, మీరు మన తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చాలా ఇలా జరుగుతున్నాయి సార్, అయితే చాలా మంది నాలకి చెప్పుకోలేకపోతున్నారు, నేను చేస్తే చెప్తున్నాను సార్ మీకు. వీణా, 100,000 మంది మా దగ్గరికి రాలేదు, మా దగ్గరకు వచ్చినటువంటి ఆ 100,000 మందిలో ఒక స్త్రీ వీణా అనేటటువంటి వ్యక్తిని వచ్చినప్పుడు ఆ అమ్మాయి యొక్క అమాయకత్వం లేదంటే ఇమోషన్స్లో తీసుకునేటటువంటి నిర్ణయాన్ని కడిగి పారేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి నేను నీతో ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. 10 రోజుల పాటు ఆలోచించిన వీణా ఏ నిర్ణయం తీసుకున్నది చెప్పండి. అమ్మ, నీ గురించి ఏమనుకుంటాం అనేటటువంటి మ్యాటర్ తీసి పక్కన పెట్టండి, మీరు తీసుకున్న నిర్ణయం ఏంటో ఒకసారి చెప్పండి. అవిటితనంతో బాధపడుతున్న నీ భర్త నీ గురించి ఏమనుకుంటాడు అనేది తర్వాత సబ్జెక్టు, నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు? మరి ఇలాంటప్పుడు మరి మాకెందుకు కాల్ చేసావమ్మా వీణా? మెయిల్ ఎందుకు పెట్టారు మీరు? అంటే మీరు చేసేదాన్ని ప్రోత్సహించాలని చేశారా? ఓకే అమ్మా, వెరీ గుడ్, కంగ్రాట్స్ అని చెప్పేసి డాక్టర్ గారు నేను చెప్తాను అనుకున్నారా? నాకు అలాంటి ఉద్దేశం లేదు మేడం, ఇది నేను ఎవరితో నేను షేర్ చేసుకోలేకపోతున్నాను మేడం, నా ఇంట్లో నా భర్తను చూస్తే నాకు దుఃఖం వస్తుంది. కాదమ్మా, నువ్వు షేర్ చేసుకోవటం కోసం చేసావా, సలహా కోసం చేసావా? ఇప్పటి వరకు 12-13 సంవత్సరాల పాటు అబద్ధం ఆడినటువంటి నీ భర్త మంచం మీద కూర్చుని ఏవండి నేను ఇలా 60,000 జీతం తీసుకునే ఉద్యోగం తీసుకోబోతున్నాను, దానికి ఈ కమిట్మెంట్ కూడా ఉంది అని చెప్పే దమ్ము ధైర్యం నీకు ఉందానా? అంటే నీ అంతరాత్మకు తెలుసు 60,000 అనేటటువంటి నీ కుటుంబాన్ని తీసి గట్టెక్కిస్తాదనే నమ్మకం నీకు ఎంత ఉందో, నువ్వు తప్పు చేస్తున్నావు అనేది నీ అంతరాత్మకు తెలుసు కాబట్టి నీ భర్త కళ్ళల్లోకి చూసి చెప్పలేనటువంటి దుర్బర పరిస్థితిలో నువ్వు ఉన్నావు వీణా, ఒక్కసారి దాన్ని తట్టు.
బయట సూపర్ఫిషియల్ గా మాట్లాడేటటువంటి కనిపించేటటువంటి ఈ బాధలు కాదు, లోపల ఉండేటటువంటి అంతరాత్మ ఈ రోజు కాదు రేపు అడుగుతుంది ప్రశ్నలు, నిన్ను చంపేస్తుంది ప్రశ్నలతో చంపేస్తుంది నీ అంతరాత్మ. రేపొద్దు నిన్ను పడుకోనివ్వదు, తిన్నివ్వదు, ఒక తల్లి పాత్రలో ఒక భార్య పాత్రలో కూర్చునే స్థానాన్ని నీకెవ్వదు. నీ వైపు నీ అంతరాత్మ పదే పదే వేలెత్తి చూపెట్టి మూర్ఖురాలా ఎంత పిచ్చి పని చేసావు అనేటటువంటిది ఒక ఒక భాష వాడుతుంది. ఆ తట్టుకునే దమ్ము ధైర్యం నీకు ఉందో లేదో ఒక్కసారి ఆలోచించుకో. రెండు సంవత్సరాల పాటు ఇల్లు ఎలా గడిచింది సార్? చాలా ఘోరంగా గడిచింది సార్. ఎక్కడెక్కడో అప్పులు తీసుకున్నాం సార్. ఆ అప్పుల వాళ్ళకి ఇప్పుడు అప్పులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాము. వాళ్ళు వచ్చి ఒకటే గొడవలు చేస్తున్నారు సార్. నాకు కేవలం నా శరీరాన్ని నేను చూసుకోవటం లేదు సార్. నా శరీరం మలినం అయిపోతుంది. నా ఫ్యామిలీ ముఖం చూసి నేను ఇట్లా చేస్తున్నాను సార్. చెప్పలేవు, చెప్పేటటువంటి పరిస్థితి కాదు, చెప్పగలిగేటటువంటి సమాజంలో మనం లేము, చెప్పేటటువంటి వ్యక్తిత్వం నీది కాదు కాబట్టి చెప్పలేవు. అది మనకు తెలుసు, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఈరోజు నా కుటుంబం గురించి, నా కుటుంబం గురించి, నా పిల్లలు, నా భర్త గురించి అంటున్నావు కదా, రేపొద్దున వాళ్ళే చీకొట్టే పరిస్థితి వస్తే కనుక తట్టుకోగలవా? కేవలం డబ్బులు ఒకటేనా ఇక్కడ సమస్య? అప్పులు తీర్చడం ఒకటేనా ఇక్కడ సమస్య? ఈ డబ్బులు కావాలి, అప్పులు తీర్చాలి అనేటటువంటి దారి ఇది ఒకటేనా దారి? ఒళ్ళు అమ్ముకుంటేనేనా? సారీ ఇలా మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోకండి. ఈరోజు మీ శరీరాన్ని పనంగా పెట్టారు మీరు అక్కడ. మీ శరీరాన్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ ఇంటిగ్రిటీని, మీ గౌరవాన్ని, మీ కుటుంబ ప్రతిష్టని, పరువుని అన్నిటిని ఈరోజు పనంగా పెట్టారు. ఇంకో సంవత్సరం అయినా పస్తులు ఉండొచ్చేమో కానీ దయచేసి ఇటువంటి నిర్ణయానికైతే మాత్రం రాకండి అమ్మా. చాలా బాధగా ఉంది, గుండె రగిలిపోతుంది. దానికి పైపెచ్చు 10 రోజులు ఆలోచించేశానండి, 11వ రోజు నిర్ణయం తీసేసుకున్నానండి. అయినా కానీ మీకు ఒకసారి చెప్పాలి కదా, ఎవరికి చెప్పుకోలేదు కాబట్టి మీకు చెప్పుకున్నాను. మా కళ్ళల్లో నీ పరువు ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదమ్మా. రేపొద్దున మీ పిల్లలు, మీ భర్త మిమ్మల్ని ఎలా చూడబోతున్నారు అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈరోజు ఇక్కడ. నిర్ణయం తీసుకున్న తర్వాత మా దగ్గరికి రావటం ఏంటమ్మా? ఎందుకు తీసుకున్నారు అలాంటి నిర్ణయం? మీ తల్లిదండ్రులు ఎందుకు నిన్ను కని పెంచి పెద్ద చేసి ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ఇంట్లోకి ఎందుకు పంపించారు? ఎందుకు వెనక ముందు ఎందుకు ఆలోచించట్లేదు మీరు? బహుశా మీరు ఏమైనా డిప్రెషన్లో ఉన్నారా? ఒక భావోద్రేకంలో ఉన్నారా? ఆలోచన శైలి కోల్పోయారా? మీ ప్రశ్న మీరే అడుక్కుని మీ సమాధానం మీరే చెప్పుకుంటున్నారా? నేను తీసుకున్నాను సార్. తీసుకోవడం వల్ల ఒకవేళ ఫ్యూచర్ లో నాకు ఇంకా ఏదైనా నాకు ఎఫెక్ట్ జరుగుతుందా? నా పిల్లల పైన ఇది ఏదైనా ప్రభావం చూపిస్తుందా? ఇది నాకు ఆలోచన చాలా ఎక్కువ అయిపోయింది మేడం. ఏం చేయాలి? వినగారు ఒకసారి వినండి, ఆ విషయం ఇంకొకరు చెప్పాలా అండి? ఫ్యూచర్ లో ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? పిల్లల వైపు నుంచి ఏదైనా వ్యతిరేకత వస్తుందా? సమాజం నుంచి కానీ, మీ భర్త వైపు నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ వ్యతిరేకత వస్తుందా అనే విషయం ఇంకొకరు చెప్పాలా? ఒక ఎవరు అక్కర్లేదమ్మా. మీరు ఒక మూడో వ్యక్తి స్థానంలో నిలబడి మీ అక్కో, మీ చెల్లో, మీ తల్లో, మీ బెస్ట్ ఫ్రెండ్ ఈ పని చేసేటట్టు అయితే కనుక మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరేం చెప్తారు సార్? ఇప్పుడు నేను కరోనా టైం కంటే కొంచెం ముందు మా హస్బెండ్ కు యాక్సిడెంట్ జరిగింది సార్. తర్వాత నుంచి కరోనా స్టార్ట్ అయింది. అప్పుడు ఆ టైంలో కరోనా టైంలో సిచ్యువేషన్స్ టీవీలో ఇవన్నీ చాలా చూసాం సార్. అంటే చనిపోతే ఆ శవాలను తీసుకెళ్లి వాటర్ లో పడేయడము, అంటే వాళ్ళని ధన సంస్కారాలు చేయకుండా, ఇంట్లో వాళ్ళని చూడకుండా, ఇవన్నీ చూసినప్పుడు సార్ నాకేమనిపించింది అంటే ఈ శరీరము చనిపోయిన తర్వాత దీనికి ఒక ఒక 1 రూపీ కూడా వాల్యూ లేదు కదా. కనీసం బట్టలు కూడా కడతారో లేదో తెలియదు కదా మనకైతే. ఆ కరోనా టైంలో ఎంత మంది చనిపోయారు డాక్టర్ గారు మీకు తెలుసు కదా. పడేశారు వాళ్ళ ఫ్యామిలీలకు కూడా, చూడలేని ఫ్యామిలీ కూడా వెళ్ళి చూడలేకపోయారు కదా. ఇలాంటి శరీరం కోసం నేను ఎందుకు ఇంతగా బాధపడాలి? ఈ శరీరం కానీ శరీరాలు చాలా కొట్టుకుపోయినాయి, చాలా మంది చనిపోయారు, దిక్కులేనటువంటి చావులు చాలా మంది చచ్చిపోయారు. కానీ వ్యక్తిత్వాన్ని, ఆలోచన శైలిని, కుటుంబ పరువుల్ని తాకట్టు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఎవరికి రాలేదమ్మా. అది డిఫరెంట్ స్టోరీ. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ వ్యక్తిత్వం ఇంపార్టెంట్. ఇదే శరీరాన్ని మీరు ఎప్పుడు అమ్మేసుకుని ఉండేవచ్చు. కాదు కళ్యాణ్ గారు, ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయానికి మిగతా అన్నిటినీ ఆపాదించుకొని ఇది కరెక్టే అని తనకు తాను స్వాంతన పొందుతున్నట్లు అనిపిస్తోంది నాకు. ఇప్పుడు మీ లోపల అవును మేడం, ఇప్పుడు ఏమవుతుంది అంటే కనుక మీ లోపల ఒక డిఫెన్స్ మెకానిజం ఉందమ్మా. అదే ఈరోజు మాకు ఫోన్ చేయించింది. పచ్చిగా చెప్పాలి అంటే
మీ లోపల లోపల ఉండేటటువంటి అంతరాత్మ, ఇన్నర్ కాన్షియస్ ఏదైతే ఉందో, సెవెంత్ సిక్స్ సెన్స్ అంటూ ఉంటారు కదా, అది చేసింది. మీరు చేయలేదు ఫోన్ ఇది. అతను ఎవరైతే మీ జిఎం ఉన్నాడో ఆ మహానుభావుడు, మీ వాడికి ఒక నమస్కారం అమ్మా. చాలా మందికి నమస్కారాలు పెట్టాలి. అలా అయితే మీరు అలా కాదు, మీరు ఇప్పుడు వాడు ఎవడైతే ఉన్నాడో, ఈ 2 సంవత్సరాల పాటు మీ భర్త లేనటువంటి స్థానాన్ని భర్తీ చేయటం గురించి ఎంతమందికో చేపలకు ఎరేసినట్టుగా ఎరేసాడు, చాలా మందికి ఎరేసాడు. కానీ ఈ ఎరలో పడేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కనుక, ఏ స్త్రీ కూడా కావాలని చెప్పి తన జీవిత తన యొక్క శరీరాన్ని వెళ్ళి అక్కడ తాకట్టు పెట్టదమ్మా. మీలాంటి డెస్పరేట్గా దిక్కు తోచినటువంటి పొజిషన్లో, డిప్రెషన్లో ఉండి ముందు నుయ్యి వెనకతలు గొయ్యి ఉండేటటువంటి మీలాంటి స్త్రీలు పడేటటువంటి ఎర, మీలాంటి వాళ్ళు పడేటటువంటి దాంట్లోనే అతను ఒక వల పన్నుకుని అక్కడ కూర్చున్నాడు, నువ్వు వెళ్ళి అందులో పడ్డావు. కాబట్టి నిన్నేం చేశాడంటే రోడ్ బ్లాక్ చేశాడు, శాండ్విచ్ చేశాడు. నువ్వు కాకపోతే వేరే అమ్మాయి వస్తుంది, ఈ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయి వస్తుంది అంటే ఏంటి, మిమ్మల్ని సైకలాజికల్గా ఎలా మారుస్తున్నాడంటే కనుక, శరీరం అప్పచెప్పేటటువంటి వాళ్ళలో లిస్ట్లో నువ్వు ఒక్కదానివే లేవు, చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ చేయగా నువ్వు తప్పు చేయడంలో తప్పు లేదు, నీ కుటుంబాన్ని నువ్వు చేస్తున్నావు అనేటటువంటిది ఒక గిల్ట్ ఫీలింగ్ నీలో రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. సో ఈ అందులో నువ్వు పడ్డావు. ఇక్కడ ఇలాంటి మగాళ్ళు లేకుండా ఉండేటటువంటి ప్రపంచాన్ని నువ్వు ఊహించుకోవటం కష్టం, కానీ అట్లీస్ట్ నీ సెన్సిబిలిటీ ఉపయోగించు. ఈ 60,000 వస్తున్నాయి ఫైనాన్షియల్గా, నా కుటుంబం సేఫ్ గార్డ్ అవుతుంది, పిల్లలు ఫీజులు కడతాను, భర్తను చూసుకోగలను అనేటటువంటిది ఒక పరిధి. ఇది కాపాడుకున్న తర్వాత ఇంకా జీవితంలో విలువైనటువంటి ఇంకో పెద్ద అంశం ఏదన్నా పోతుందా అనేటటువంటి ఆలోచనతో ఒక్క అడుగు ముందుకేసి ఆలోచించమని చెప్తున్నాను, నేను విన్నపించుకుంటున్నాను. వీణా, మీరు తీసేసుకున్న నిర్ణయానికి రకరకాల కారణాలని ఆపాదించుకుంటున్నారు వీణా. మేడం, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను మేడం, నా స్థానంలో వేరే స్త్రీ ఉంటే కింద మేడం, ఎప్పుడో ఒక 3 ఇయర్స్ ముందుగానే ఆయనను వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి తన సుఖం తను చూసుకొని వెళ్ళిపోతుంది మేడం. నేనైతే త్యాగం చేసి నా భర్తను కాపాడుకోవాలి, నా బిడ్డను చదివించుకోవాలని చేస్తున్నాను మేడం. నాకు ఎన్నో అప్పులు బాధ్యతలు మేడం, ఎవరు తీరుస్తారు మేడం, అందరు చెప్తారు మేడం, మంచికే చెప్తారు మేడం. మేడం, నేను మిమ్మల్ని తప్పుగా నేను చెప్పడం లేదు మేడం, వేరే వాళ్ళు కూడా ఎవరైనా కూడా నాకు ఇలాగే చెప్తారు మేడం, కానీ వాళ్ళు ఎవరు నా సమస్య తీర్చలేరు కదా మేడం, లైఫ్ లాంగ్ ఎవరు చెయ్యరు కదా మేడం. అమ్మా, నువ్వు ఏ స్త్రీ గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు వీణా, నువ్వు ఏ XYZ స్త్రీ గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఉండే ఏ స్త్రీ అయినా కూడా చాలా మంది ఉన్నారు సార్, నాన్న నీ మీద మేము కోప్పడట్లేదు, నీ మీద మేమే కక్ష తీర్చుకోవట్లేదు, నువ్వంటే మాకు ఇప్పటికీ కూడా బాధగా ఉంది, నువ్వు అనుభవించేటటువంటి పరిస్థితుల మీద మాకు సానుభూతిగా ఉంది, నువ్వు ఎక్కడ వెళ్ళి ఆ తప్పు చేసేస్తావు అనేటటువంటి భయంతో ఈరోజు మేము ఇలా ఇమోషనల్గా మాట్లాడుతున్నావు. నీ కనువిప్పు కలగటం గురించి, నీ ఆలోచన శైలిని తట్టి లేపటం గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నమే కానీ నీ మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, నువ్వు మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే కనుక ఈరోజు నిన్ను కాదు మీ మొత్తం కుటుంబాన్ని కాపాడేటటువంటి పెద్ద బాధ్యత మేము తీసుకున్నందుకు మేము ఆనందపడుతున్నాం ఈరోజు. అట్లీస్ట్ ఇక్కడితో నిన్ను కాపాడి నీ కుటుంబాన్ని కాపాడితే కనుక అదే మాకు హ్యాపీనెస్ అమ్మా. అవును అమ్మా, ఒకటి ఈరోజు నన్ను ఎవరు కాపాడతారు అంటే కనుక నీకు ఉండేటటువంటి స్థానంలో నిన్ను ఎవరు కాపాడరమ్మా, నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నీ క్వాలిఫికేషన్ ఉంది, నీకు ఎలిజిబిలిటీ ఉంది, నీ క్వాలిఫికేషన్ చూసి ఆ జిఎం గాడు కళ్ళు బైర్లు గమ్మి నీ 40,000 కాస్త 60,000 చేశాడు. ఏ ఇంకో చాటు రాదా 40,000 జీతంతో? నీకు ఎన్ని ప్రయత్నాలు చేసావు ఈ 2 సంవత్సరాలతో, ఎన్ని అప్లికేషన్స్ పెట్టావు, ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టండి? నోమా అమ్మా, 10,000 నోనో అమ్మా, నో తల్లి నో, 10,000 నువ్వు 40,000 ఫిగర్ చూసి ఒకేసారి 60,000 చూసేటప్పటికి నీ కళ్ళు బయర్లు గమని, నువ్వు ఏదో ఒక కొత్త ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టావు. ఇదేంటి, ఒక లాటరీ టికెట్, ఒక బోనస్ తగిలినట్టుగా నువ్వు ఫీల్ అవుతున్నావు. కాబట్టి నీకు 60,000 నా పీక మీద కత్తి పెట్టినా నేను చెప్పనమ్మా అది కరెక్ట్ డెసిషన్ అని చెప్పి, నా పీక మీద కత్తి పెట్టినా కూడా నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని చెప్పట్లేదు. ఎందుకంటే దుర్భర పరిస్థితి నీకు ఉంది, నేను అది కాదనట్లేదు, అది నీ బాధ మాకు లేదు. కాబట్టి ఈ స్థానంలో కూర్చుని మేము బిగ్గరగా గట్టిగా మాట్లాడుతున్నాం, నువ్వు చూసేటటువంటి వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే
అమ్మా నీకు పరిష్కారం లేదు అని కాదమ్మా, నేను చెప్పేది ఒక 2 నిమిషాలు విను. నీ ఫిక్స్డ్ ఐడియాతో నువ్వు మాట్లాడేటట్టు అయితే కనుక నీ మాటలోనే ఇంకా కొట్టుకుపోతూ ఉంటావు. నువ్వు చాలా ఫిక్స్ అయిపోయావు, అందులోకి ఏదో విధంగా దూరిపోవాలి. నెక్స్ట్ మంత్ 60,000 శాలరీ తీసేసుకుని అప్పులు వాళ్ళని అందరికీ కట్టేసి వాళ్ళని దూరం పెట్టేసేయాలి అనేటువంటి ఫిక్స్డ్ ఐడియాతో మాట్లాడితే ఇంకా నువ్వు ఎంతమందిని నా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నీ యొక్క ఆలోచన కన్విన్స్ చేసేది. కన్విన్స్ చేసేది మమ్మల్ని కాదు, నీ మనస్సాక్షిని కన్విన్స్ చేసుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, అది రేపొద్దున నీ పిల్లలతో సహా నీ భర్తతో సహా ఎంతో కాలం కూడా ఈ గిల్ట్లో నువ్వు ఇది సీక్రెట్ కింద దాయలేవమ్మా. ఏదో రోజు నీ మనసు విప్పి మాట్లాడుతావు, ఇంకోళ్ళ ద్వారానూ ఇంకో విధంగానో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఆ మెత్తెక్కి కూడా ఆలోచించు. ఎస్ అర్థం చేసుకోరమ్మా, ఎవరు ఒప్పుకుంటారమ్మా? అమ్మా నువ్వు ఒళ్ళు అమ్మ ఇల్లు ఒళ్ళు శరీరాన్ని అంతా అమ్ముకుని మమ్మల్ని కాపాడినందుకు నువ్వు దేవతమ్మ అని చెప్పి నీ కాళ్ళ మీద పడి పూజిస్తారనుకున్నావు మహాతల్లి? నిన్ను ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? ఒకటి నీ బాధ నాకు పూర్తిగా అర్థమైంది. నీకు ఉండేటటువంటి ఏ విధంగా ఎంత బాధని ఎంత శోకాన్ని నువ్వు అనుభవిస్తే కనుక ఈ రోజు ఇక్కడి వరకు దిగజారిపోయి నువ్వు మాట్లాడుతున్నావు అన్నది మాకు అర్థమవుతుంది. కానీ ఒక్కసారి నా మాట విను, ఈరోజు నువ్వేమంటున్నావు జాబులు వస్తున్నాయండి కానీ ఏదో 10,000 20,000కి వస్తున్నాయి, ఆ 10,000 20,000తో నేను ఎలా అండి సర్దుకుపోను అనేటటువంటి మాట నువ్వు అంటున్నావు. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ 20,000 ఈరోజు మాకు 20 లక్షల్లా కనిపిస్తుందమ్మా. నీ 60,000 కంటే కనుక ఆ 20,000 నీ వ్యక్తిత్వాన్ని నీ జీవితాన్ని నీ ప్రపంచాన్ని నీ లోకాన్ని కాపాడేటటువంటి 20,000 ఆ 20,000 అలా కాపాడుకుంటూ పోతే ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకుంటే కనుక ఒక 6 నెలల తర్వాత వేరే చోట అప్లై చేస్తే 30,000 వస్తుందమ్మా. మేము ప్రపంచాన్ని చూసామమ్మా. ఒకేసారి 1,000కి 1,000 30,000ని కాపాడుకుంటూ ఒక 2-3 కోర్సులు చేసుకుంటూ నీ కరికులం బయట కొద్దిగా బిల్డప్ చేసుకుంటే 40,000 వస్తాయమ్మా. తర్వాత 60,000 వస్తాయమ్మా. ఒక 2 సంవత్సరాల్లో 1,00,000 వస్తుందమ్మా. ఇది ప్రపంచం. మనకు వచ్చే 20,000 10,000తోనే మీరు అంటున్నారు కదా సార్ పెరుగుతాయని. మరి నా భర్త కాల్ రావాలి, ఆయన కాళ్ళు నేను ఆపరేషన్లు సర్జరీలు చేపించాలంటే 1,00,000 తీసుకుంటారు సార్. హాస్పిటల్లో ఖర్చులన్నీ మీకు తెలుసు సార్ ఎలా ఉంటాయి అనేది. మరి నేను ఆ 1,000తో నా ఇండ్లు కడుపుకోవాలా, ఆయనకు ట్రీట్మెంట్ నేను ఎలా ఇప్పించగలను సార్, ఆయన నేను నడిపించాలి సార్, ఆయన నడవాలి సార్, ఎందుకంటే ఆయన నా భర్త కాబట్టి. ఆయన కోసం ఆయన మా కోసం ఎంత చేశారు, నేను ఇప్పుడు ఆయన కోసం నిమ్మ చేయాలి సార్. నువ్వు చెడ్డదనం అనట్లేదు, నువ్వు అమాయకురాలు, ఇది పిచ్చితనం అని ఇందాకటి నుంచి అందుకే అంటున్నాను. నిన్ను బ్యాడ్ అనట్లేదు, మ్యాడ్ అంటున్నాను. నీకు తెలియట్లే, నువ్వు చేసేటటువంటి నీ ఆలోచనలు తెలియదు. ఒకటమ్మా, ఫైనాన్షియల్ డిమాండ్ బట్టి దిగజారిపోయేటటువంటి దుస్థితికి మన సమాజం ఇంకా పోలేదమ్మా. క్యాన్సర్ ఉందనో కుంటితనం ఉందనో అవిటితనం ఉందో అని చెప్పి స్త్రీలు వాళ్ళ యొక్క శరీరాన్ని అమ్ముకోవటం మొదలు పెడితే కనుక మన భూమాత మనల్ని క్షమించదమ్మా. దయచేసి కాసేపు కూల్గా ఉండి ఆలోచించడానికి ట్రై చేయి. నీ యొక్క హస్బెండ్కి బహుశా అతని అవిటితనానికి మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి అంటే మనం ఏదన్నా ఒక స్క్రోల్ ద్వారానో లేదంటే ఒక ఫోన్ నెంబర్ డిస్ప్లే చేసో ఎవరన్నా కాంట్రిబ్యూటర్స్ ఉంటే కనుక, ఎవరన్నా పెద్ద మనసుతో ఉండే దాతలు ఉంటే కనుక వాళ్ళందరి ద్వారా మనం కాంట్రిబ్యూషన్ తీసుకొచ్చి మీకు హెల్ప్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి వేరే దారులు ఉన్నాయి. సార్ ఇదంతా నిజంగా అవుతుందంటారా సార్? అంటే క్రౌడ్ ఫండింగ్ ఇవన్నీ నేను కరోనా టైంలో అప్పుడంతా నేను వింటున్నాను సార్, కానీ నిజంగా అలా హెల్ప్ చేస్తారా? డెఫినెట్ గా ఉందామ్మా. ప్రయత్నానికి మించినటువంటిది ఏమీ లేదమ్మా. నీ స్టెప్ నువ్వు తీసుకుపోయేటటువంటి స్టెప్ ముందు పోలిస్తే కనుక ఈ ప్రయత్నాలన్నీ చాలా చిన్న స్టెప్సే. అయితే వీణా, ప్రతిదీ ఇలా చిటికేస్తే అయిపోదు, దానికి మన ప్రయత్నం ఉండాలి, ఉండాలి, ఓపిక ఉండాలి, ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోనటువంటి పరిస్థితిలో ఉండాలి, మానసికంగా కుదుటగా ఉండటం అన్నది ప్రధానమైనటువంటి అంశం అమ్మా. ఎందుకంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తానమ్మా నీకు, ఆ లాజిక్ చెప్పి నిన్ను ఆలోచించుకోమని చెప్పి నిన్ను వదిలేస్తాను. ఇందాక నువ్వు అన్నావు రేపో మాపో నా కుటుంబానికి తెలిస్తే కనుక నన్ను క్షమించి వదిలేస్తారని చెప్పి, అప్పుడు చెప్పేది ఎందుకు? ఇప్పుడు చెప్పు ఒకసారి మీ హస్బెండ్ చెప్పి చూడండి, కూర్చుని ఏమండి ఇలా చేద్దామండి అని అనుకుంటున్నానని ఒక్క మాట చెప్పు. చెప్పలేరు కాబట్టి తప్పు చేస్తున్నారమ్మా, చెప్పలేరు కాబట్టి తప్పు చేస్తున్నారు. నో, అది ధైర్యం లేకపోవటం కాదు, మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు మేడం. అది నా వేలో రైట్ కావచ్చు, కానీ మా హస్బెండ్ వేలో అది తప్పని ఆయన అనుకోవచ్చు కదా సార్. తప్పని అనుకున్నప్పుడు దట్ స్టోరీ ఎండ్స్ దేర్, ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే ఇది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం. కేవలం వీణ 100 అయినా 106 అయినా ఏదో విధంగా డబ్బులు తెచ్చేయమని చెప్పి ఎవరు మాట్లాడట్లేదు ఈ రోజు. ఇక్కడ డబ్బులు ఎంత అవసరమో దానికంటే 100 రెట్లు పరువు అనేటటువంటిది అవసరం అని భావించే కుటుంబం ఇది, అది మర్చిపోవద్దు.
నేను ఇందాక నేను చెప్పినటువంటి ప్రిన్సిపల్, తక్కువ శాలరీ అన్న స్టార్ట్ చేయండి అమ్మా, కోర్సెస్ డెవలప్ చేసుకోండి, కరికులం బయట బిల్డ్ చేసుకోండి, మళ్ళీ రీఅప్లై చేసుకోండి. విపరీతంగా పెరిగిందమ్మా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, భయంకరంగా పెరిగింది. గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయా లేదో నాకైతే తెలియదు, కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరిగినాయి. పోస్ట్ కోవిడ్ అంతా నాశనం అయిపోద్ది అనుకున్నారు ప్రపంచం అంతా. ఆపర్చునిటీస్ పెరిగినాయి, నిరుద్యోగం అనేది తగ్గింది ప్రైవేట్గా. కానీ ఎటొచ్చి ఏంటంటే స్టార్ట్లో గోస్లో ఒకేసారి నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 100,000 రూపాయలు జీతం కావాలి అంటే అవ్వదు. 20,000 సంపాదించండి, కొద్దిగా అప్పులు తీర్చండి, 30,000 సంపాదించండి, అక్కడ అప్పులు తీర్చండి. ఏమైనా ప్రైవేట్ అప్పులు ఉంటాయి కనుక ఈ పే స్లిప్స్తో వెళ్ళి ఏదైనా ఒక బ్యాంక్ లోన్ తీసుకుని ఆ బ్యాంక్ లోన్ ద్వారా ఫస్ట్ ఈ ప్రైవేట్ లోన్స్ ఇష్టానుసారం వడ్డీలు వసూలు చేసి ఈ ప్రైవేట్ లోన్స్ క్లియర్ చేసుకోండి. ఈ విధంగా ఆలోచించండి, లేదంటే నా దగ్గరకు రండి, వచ్చి ఒకసారి మాట్లాడుకుందాం. హైదరాబాద్ ఒకసారి రండి వీణా, మీరు ఒకసారి డాక్టర్ గారితో కూర్చుందరు కానీ డాక్టర్ గారు మాట్లాడతారు మీతో పర్సనల్ గా. దీని గురించి ఏం చేయాలో తెలియకనే నేను మేడం మీ దగ్గరికి వెరీ గుడ్ మెయిల్ పంపించినాను మేడం. అంటే ఇట్లా ఏదైనా సలహా నాకు ఇస్తారేమో అనే ఉద్దేశంతోనే పెట్టాను మేడం. గుడ్ లక్ అమ్మా, ఆలోచించుకుని ఒకసారి వచ్చి డైరెక్ట్ కలమ్మ. ఈ లోపల జయ గారు క్రౌడ్ ఫండింగ్ గురించి కూడా మేనేజ్మెంట్ తో మాట్లాడి ఆలోచిస్తారు. మీ నంబర్ చూద్దాము, ఆ ప్రయత్నం కూడా ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఉంటుంది. మాకు సహాయం చేస్తానంటే తప్పకుండా నేను మిమ్మల్ని వచ్చి కలుస్తాను సార్. రండి అమ్మా, రండి వచ్చి మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకా ఇంకా మంచి అవగాహన అనేటువంటిది వస్తుంది డైరెక్ట్ కలిసినప్పుడు. థాంక్స్ డాక్టర్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్ అమ్మా. నమస్తే.